ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. లూకా 1:41. ఎలిజబెత్ ఇంటిలోనికి మరియ అడుగుపెట్టినందున ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆత్మలో జీవించేవారు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఆత్మీయ సంగతులకు స్పందిస్తుంటారు మరియు తానెరిగిన సత్యమును వెంబడిస్తూ ఈ లోకంలో ఎన్నడూ ఘనతను ఆశించని స్త్రీ. ప్రభు మార్గములలో ఎదిగిన మరియను దేవుడు గమనించాడు. దేవుని వాక్యమునకు విధేయత చూపే వారి కొరకు దేవుడు కనిపెడతాడు మరియు వారిని తన ఎదుటికి వచ్చినప్పుడు మరియ తగిన విధేయతను కనుబరిచి దేవునిని సంతోషపెట్టింది. ఈ లోకంలో ప్రఖ్యాతిని ఆశించి మనమెన్నడూ దేవునికి విధేయత చూపకూడదు. ఈ విధేయతయే ఒక గొప్ప ఆశీర్వాదమును కలిగి ఉన్నందున మనము ఆయన వాక్యమునకు లోబడాలి. దేవుని చిత్తంలో నివసించి నడుచుకొనిన యవన బిడ్డల వృత్తాంతమే క్రిస్మస్. దేవుని చిత్తంలో నడిచే యవనులు చరిత్రను సృష్టిస్తారు. వృద్ధాప్యంలోనున్న జకర్యా మరియు ఎలిజబెత్ దంపతులు దేవుని సమస్త ఆజ్ఞలను అనుసరిస్తూ నిందారహితముగా నడుచుకున్నారు. తమ వృద్ధాప్యంలోనూ వారు అనింద్యులుగా ఉండినారు. మరియమ్మ మరియు ఎలిజబెత్లు బంధువురాండ్రు మరియు వీరి విశ్వాసము ఉన్నతమైన మెట్టులో ఉండినది. జకర్యా మరియు ఎలిజబెత్లు తమ వృద్ధాప్యంలో అందుకొనిన పరిపూర్ణతను మరియు యోసేపులు తమ యవనములోనే సాధించారు. ఎలాంటి ఖరీదు మీదమైనా తనకు విధేయత చూపే యవనుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. వారి ద్వారానే ఆయన తన కార్యములను జరిగించగలడు. బలహీనులైన మనుషుల ద్వారా అత్యున్నతమైన తన సంకల్పములను సిద్ధింపచేసి దేవదేవుని యొక్క విశ్వాస్యతను మనకు జ్ఞాపకం చేయడానికే క్రిస్మస్. ప్రతి ఏటా పునరావృతమవుతుంటాయి. మనము ఎంతో బలహీనులమని మనము ఎరిగియున్నను ఆయన మహిమ కొరకు జీవించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక.